హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎ కొల్ లైఫ్ ఇన్ తెలుగు ఈరోజు మన టాపిక్ ఏంటంటే హస్కీ ప్యూరిటీ చెక్ ఇన్ తెలుగు మీరు తెచ్చుకోవాలనుకుంటారు కదా హస్కీ చిన్న పప్పి లేదా పెద్దడాన్ని తెచ్చుకోవాలనుకుంటారు కదా అది ప్యూర్ బీడ కాదా అనేది ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం దీనికైతే త్రీ స్టెప్స్ ఉన్నాయి మీకు నా సజెషన్ ఏంటంటే మీరు హస్కిని తెచ్చుకోవాలనుకుంటే త్రీ మంత్స్ తర్వాతే తెచ్చుకోండి అంటే పుట్టినప్పటి నుంచి త్రీ మంత్స్ తర్వాతే తెచ్చుకోండి ఎందుకంటే అప్పుడే అది ప్యూర్ కాదా అనేది ఐడెంటిఫై చేయడానికి మనకి ఈజీగా ఉంటుంది మీరు మీ ఇంటికి హస్కీని తెచ్చుకోకముందు మీరు ఏ హస్కీని అయితే తెచ్చుకోవాలనుకుంటున్నారో దాంతో కొంచెం సేపు టైం స్పెండ్ చేయండి అప్పుడే మనకి దాని యొక్క డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి అంటే ప్యూర్ బిడా కాదనేది తెలుస్తుంది ఫస్ట్ వచ్చేసి హస్కీ యొక్క బార్కింగ్ హస్కీ యొక్క బార్కింగ్ ఎలా ఉంటుందంటే సేమ్ బుల్ ఫ్లాగే అరుస్తుంది అండ్ హస్కీ అరిచేటప్పుడు దాని యొక్క హెడ్ని పైకి పెడుతుంది సో ఇక్కడ మీకు ఒక పిక్ చూపిస్తాను ఈ పిక్లో ఏంటంటే హస్కీ అరిచేటప్పుడు హెడ్ ఎలా పెడుతుంది అనేది ఉంటుంది సెకండ్ వచ్చేసి హస్కి యొక్క కోట్ హస్తి యొక్క కోట్ ఎలా ఉంటుందంటే చాలా ఎక్కువగా ఉంటుంది మనం సీప్ హెయిర్ చూస్తాం కదా సేమ్ దాని యొక్క హెయిర్ అంటే గొర్రె యొక్క హెయిర్ ఎలా ఉంటుందో దీని హెయిర్ కూడా అలాగే ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే హస్తి అనేది కోల్డ్ ప్రదేశాల్లో బ్రతికే డాక్ కాబట్టి దాని యొక్క హెయిర్ అనేది అలాగే ఉంటుంది ఎక్కువగా ఉంటుంది ఎక్కువ అంటే చాలా లావుగా ఉన్నట్టు ఉంటుంది ఇక్కడ మీకు ఒక చూపిస్తాను ఈ పిక్లు ఏంటంటే హస్కి యొక్క కోట్ ఏ విధంగా ఉంటుంది అనేది ఉంటుంది వచ్చేసి హస్కీ యొక్క టైల్ హస్కీ యొక్క టైల్ ఎలా ఉంటుందంటే అది రిలాక్స్డ్గా ఉన్నప్పుడు అంటే అది పడుకున్నప్పుడు లేదా నార్మల్గా ఉన్నప్పుడు హస్కీ యొక్క టైల్ అనేది క్రిందికి ఉంటుంది అంటే కింది ఉంటుంది అండ్ అది ఎప్పుడైతే ఎగ్జైట్ అవుతుందో లేకపోతే ఆడుతుందో లేదంటే పరిగెడుతుందో అప్పుడు దాని యొక్క టైల్ అనేది పైకి వెళ్తూ ఉంటుంది రౌండ్గా వెళ్తూ ఉంటుంది ఇక్కడ మీకు ఒక పిక్ చూపిస్తాను ఈ పిక్లో ఏంటంటే హస్కీ రిలాక్స్ అయినప్పుడు దాని టైల్ ఎలా ఉన్నది అనేది ఉంటుంది ఇక్కడ మీకు ఇంకో పిక్ చూపిస్తాను ఈ పిక్లో ఏంటంటే హస్కి ఆడుతున్నప్పుడు లేదా పరిగెడుతున్నప్పుడు ఎలా ఉంటుంది అనేది ఉంటుంది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్